పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రపంచంలోని పురాతన నాగరికతలో ఒకటి ఇది క్రీస్తు పూర్వం నాలుగు వేల నాటిది ప్రసిద్ధి సిల్క్ రూట్ ఐరోపా మరియు ఆసియా మధ్య సిల్క్ సుగంధ ద్రవ్యాలు మరియు కొత్త ఆలోచనలు ప్రయాణించే రహదారి నీరుగా పాకిస్తాన్ గుండా వెళ్ళింది పదహారు వందలలో బ్రిటిష్ వ్యాపారులు ఆసియాకు వచ్చి ఆ ప్రాంతాన్ని పారంభించడం ప్రారంభించారు యునైటెడ్ కింగ్డమ్ పాలనలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపించబడింది ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదం లేని ముస్లిం రాజ్యాన్ని సృష్టించాలని కోరింది అయితే గ్రేట్ బ్రిటన్ నుండి భారతదేశం అధికారికంగా స్వాతంత్రం పొందడానికి ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున పాకిస్తాన్ స్థాపించబడింది ఈ చర్య చాలామంది వన్ అప్పింగ్ భారతదేశంగా భావించారు రెండు దేశాల సాంస్కృతిక మరియు మతపరమైన ఉద్రిక్తల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి కానీ ప్రపంచంలోని మొట్టమొదటి అధికారిక ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఏర్పడింది పాకిస్తాన్ నిజానికి రెండు భాగాలతో తయారు చేయబడింది ఒకటి పశ్చిమ పాకిస్తాన్ ఇంకొకటి తూర్పు పాకిస్తాన్ రెండవదే బంగ్లాదేశ్గా మారింది పాకిస్తాన్ అనే పేరు పాకిస్తాన్ సరిహద్దుల్లో నివసించే సాంస్కృతిక సమూహాల పేర్లతో కలిసి ఉంటుంది అంటే పంజాబ్ ఆఫ్ఘనీ కాశ్మీర్ సింధు మరియు బలూచిస్తాన్ పాకిస్తాన్తో సహా అనేక మధ్య ప్రాచ్య దేశాలు పేర్లలో స్థాన్ ప్రత్యామ్ పాత పర్షియన్ పదం నుండి వచ్చింది దీని అర్థమే స్థలమని ఉర్దూ జాతీయ భాష అయితే కేవలం ఏడు పర్సెంట్ మంది మాత్రమే పాకిస్తానీయులు మాత్రమే దీనిని మాట్లాడుతారు పాకిస్తాన్ సరిహద్దులుగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా మరియు భారతదేశం ఉంది దీనిని పశ్చిమ దేశాలు మధ్య ప్రాచ్యం మరియు ఆసియాగా భావించి వాటి మధ్య వారధిగా చేస్తుంది పాకిస్తాన్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఆరో దేశం మరియు ఇది నైరుతి ఆసియాలోనే ఉంది పాకిస్తాన్లోని కరాచీ నగరం ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగిన ఐదవ నగరంగా ఇప్పటికీ ఉంది పాకిస్తాన్ ఖండాంతర యునైటెడ్ స్టేట్స్ కంటే పదో వంతు పరిణామంలో ఉంది కాలిఫోర్నియా కంటే రెండు రెట్లు ఇది చాలా చిన్నది కెనడా మాదిరిగానే పాకిస్తాన్ కూడా ప్రావిన్సులుగా విడిపోయింది నాలుగు ఉన్నాయి అవి ఏంటంటే బలూచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియన్ ఫ్రావిస్ పంజాబ్ మరియు సింధు పాకిస్తాన్ యొక్క భౌగోళికం అనేక రకాలైన ప్రకృతి దృశ్యాలు మరియు భూభాగాలను కలిగి ఉంది సముద్ర మట్టం నుండి ప్రపంచంలోని రెండవ ఎత్తైన పర్వత శిఖరం వరకు ఉంటుంది పాకిస్తాన్ గుండా ప్రవహించే సింధు నది నాలుగు వేల సంవత్సరాలకు పైగా సమాజాలకు నీటిని అందిస్తూ ఉంటుంది ఇది ఈజిప్టులోని నైలు నది కంటే మూడు రెట్లు ఎక్కువ చాలా శక్తివంతమైనది కారాకోరం పర్వతాలు పాకిస్తాన్ ఉత్తర సరిహద్దులో భాగంగా ఉన్నాయి ఈ పర్వత శ్రేణి తరచుగా ప్రపంచం యొక్క పైకప్పు అని కూడా పిలుస్తారు ధ్రువ ప్రాంతాలు వెలుపల ఉన్న మూడు అతిపెద్ద హిమనీ నదులు పాకిస్తాన్లోనే ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ కాశ్మీర్లోని పాకిస్తాన్ నియంత్రణ ప్రాంతంలో కనుగొనబడిన హుంజా లోయలో యువకుల ఫౌంటెన్ అని పిలువబడే ఒక రకమైన హిమనీ నది నీరు ఉంది లోయలో నివసించే వ్యక్తులు సగటు జీవితకాలం అక్కడ తొంభై సంవత్సరాల వరకు ఉంటుంది ప్రపంచంలోని యాభై ఎత్తైన పర్వత శిఖరాలలో నలభై శిఖరాలు దాదాపుగా పాకిస్తాన్లోనే ఉన్నాయి బలూచిస్తాన్ పీఠభూమి పాకిస్తాన్ మొత్తం భూభాగంలో దాదాపు సగం ఆక్రమించేసింది అయితే కేవలం ఐదు పర్సెంట్ జనాభా మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అంతరించిపోతున్న జాతికి చెందిన పచ్చని తాబేళ్లు కరాచీ తీరం వెంబడి ఉన్న బీచ్లలో గుట్లు పెట్టడానికి చాలా కాలంగా పాకిస్తాన్ తీరాలకు వెళ్తాయి అయితే పాకిస్తాన్ ప్రపంచంలో నాలుగవ తెలివైన దేశంగా ర్యాంకు పొందిన విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల సంఖ్యను కలిగి ఉన్న ఏడవ దేశంగా పాకిస్తాన్ ఉంది ఈశాన్యం పాకిస్తాన్లోని సియాలోకోటు నగరం ప్రపంచంలోనే సాకర బంతుల్లో సగానికి పైగా ఉత్పత్తి చేస్తుంది మలాలా యూసఫ్ జాయ్ చరిత్రలో అత్యంత పిన్న వయసుడైన నోబెల్ బహుమతి విజేత పాకిస్తానీ అతడు యువతలకు విద్యను అందించడంలో ఆమె చేసిన కృషికి ఆమెకు ఈ అవార్డు కూడా అందుకున్నారు పాకిస్తాన్ మొదట ప్రధానమంత్రి లియా ఖాన్ అంటే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇతనకు హత్యకు గురయ్యారు ప్రధానమంత్రి ఖాన్ మరణించిన చాలా సంవత్సరాల తర్వాత మార్షల్ లా విధించబడింది మరియు రాజకీయ పార్టీలు రద్దు చేసి అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై వరకు పాకిస్తాన్ తన మొదటి జాతీయ ఎన్నికలను నిర్వహించలేకుండా పోయింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అంతర్యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజకీయ పద్ధతిని అతమార్చేందుకు కుట్ర పన్నెన్నందుకు ఒక మంత్రిని పదవి నుండి బహిష్ బహిరంగంగా ఉరితీశారు మరియు కొత్త ఎన్నికల శ్రేణితో సహా వారి మొదటి ఎన్నికల తర్వాత సంవత్సరాలలో రిగ్ ఎన్నికలు బంధు ప్రీతి మరియు పౌర అశాంతి పాకిస్తాన్ను పీడించాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో అవినీతి ప్రభుత్వ అధికారులను భర్తీ చేయడం జరిగింది మహిళా ప్రధానిని ఎన్నుకున్న మొదటి దేశం ముస్లిం దేశం పాకిస్తాన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తన మొదటి బిడ్డకు జన్మనించిన మూడు నెలల తర్వాత జనజీర్ బెనజీర్ బుట్టో సేవ చేయడం ప్రారంభించింది ఆమె రెండు వేల ఏడులో ఆత్మాహుతి బాంబర్చే చంపబడింది పాకిస్తాన్ ఒక రిపబ్లిక్ రెండు వేల పదిలో రాజ్యాంగానికి తీవ్రమైన సంస్కరణలు జరిగాయి దీని ద్వారా ప్రధానమంత్రిని లేదా పార్లమెంటును పదవి నుండి తొలగించకుండా రాష్ట్రపతిని నిషేధించారు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి అయితే పాకిస్తాన్ పార్లమెంటు రెండు శాఖలతో రూపొందించబడింది పార్లమెంటు ఎన్నికల్లో సమయంలో మహిళలకు అరవై సీట్లు మరియు మైనార్టీలు అంటే ఇతర మతాలు ఇస్లాం కాకుండా ఇతర మతాలను ఎవరైతే ఆచరిస్తున్నారో వారికి పది స్థానాలను ఆ ప్రభుత్వం రిజర్వ్ చేసింది ఇక్కడ పాకిస్తాన్ అణ్వాయిదాలను నియంత్రించే ఏకైక ముస్లిం దేశమేగా నిలిచింది తరచుగా బెర్లిన్ వాల్ ఆఫ్ ఆసియా అని పిలువబడే ఒక బార్గేట్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు వెంబడి నడుస్తుంది వాగు నగరం రెండు దేశాల మధ్య క్రాస్ ఓవర్గా పాయింట్గా ఇది పనిచేస్తుంది ప్రతి సాయంత్రం గోడ వద్ద పాకిస్తాన్ సైనికులు రోజూ చివరిలో జెండాను దించుతున్నప్పుడు గోస్ సెప్పింగ్ అనే నృత్యం చేస్తారు రెండు వేల ఏడులో పాకిస్తాన్ ప్రపంచంలోని మొత్తం శరణార్థుల సంఖ్యలో పద్దెనిమిది పర్సెంట్ మందిని స్వాగతించింది ఇది భూమిపై ఉన్న ఏ దేశంలో లేనంత ఎక్కువ పాకిస్తాన్ చారిత్రాత్మకంగా పాశ్చాత్య ప్రపంచానికి మిత్రదేశంగా ఉంది ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కూడా ఒక ఫ్రంట్ లైన్ రాష్ట్రంగా పనిచేసింది ఇది యూఎస్ఎస్ఆర్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడింది న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై రెండు వేల ఒకటి ఉగ్రవాద దాడి తర్వాత విమాన సంప్రయాణానికి కారణమైన అల్ ఖాదేతో పాకిస్తాన్ సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్గా మిత్రదేశంగా మారింది పురుషుల కంటే మహిళలకు తక్కువ ఆదాయం ఉన్న ప్రపంచంలో కొన్ని దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అరవై ఏడు సంవత్సరాలలో పాకిస్తాన్ సగటు ఆదాయం పాకిస్తాన్ తన కరెన్సీగా పాకిస్తానీ రూపాయిని ఉపయోగించింది ఇది దాదాపుగా పాయింట్ జీరో జీరో ఎయిట్ వన్ అమెరికన్ డాలర్లతో సమానం బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా వలసరాజ్యం చేయబడిన ఇతర దేశాల వల్లే పాకిస్తానీ డ్రైవర్లు రహదారికి ఎడమ వైపునే ఉపయోగిస్తారు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో దాదాపు నిర్మూలించబడినప్పటికీ కలరా డెప్తిరియా మలేరియా మరియు పోలియో వంటి వ్యాధులు పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం పాకిస్తాన్ జనాభాలో కేవలం పదహైదు పర్సెంట్ మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు ఇది విని చాలామంది ఇప్పటికే షాక్ అయి ఉంటారు